ఆర్మూర్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంపీపీగా ఎన్నికైన పస్కా నర్సయ్యతో పాటు ఎంపీటీసీ సభ్యులతో పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మరోమారు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఆర్మూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో ఉంచడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఎంపీటీసీలు సమక్షంలో తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఎంపీలు గతంలో లాగానే ఆర్మూర్ అడ్డా తెలంగాణ గడ్డగా మళ్ళీ గులాబీ జెండా ఎగురవేశాం. రేపు రానున్న రోజుల్లో పురపాలకంపై కూడా మళ్ళీ గులాబీ జెండా ఎగురేస్తాం. ఆర్మూర్ అంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటే ఆర్మూర్ లాగా గతంలో మరోసారి ఆర్మూర్ ప్రజలు సత్తా చాటుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిజంగా చాలా సంతోషం. తెలంగాణ వచ్చిన రోజు ఎంతో సంతోషమైందో ఈ రోజు మూడు మళ్ళీ ఎంపీలు మూడు మండలాలు నందిపేట్, మాక్లూరు, ఆర్మూర్ మండలాల్లో ఎంపీలను కైవసం చేసుకున్నాం. ప్రజలంతా మా వైపే ఉన్నారు. రేపు మళ్ళీ పురపాలకంలో కూడా మేమే మున్సిపాలిటీలో జెండా ఎగురవేస్తాం. మళ్ళీ ప్రజలు ఆర్మూర్ సత్తా చాటుతారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. 32కు 32 జడ్పీ చైర్మన్లు, 100% సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీలు, జడ్పీటీసీలను కలుసుకున్న ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు తప్ప ఇంకొక పార్టీ లేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ 32 చైర్మన్లకు గాను 32 ప్రతిపక్షాల పత్తా లేకుండా పోయినరు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ప్రజలంతా మేము ఇళ్ళ సభ్యత్వం నమోదు చేస్తూ ఉంటే ప్రజలంతా మేమంతా కేసీఆర్ వెంటే ఉంటాం, సారు వెంట ఉంటాం, కారు వెంట ఉంటాం, కేసీఆర్ వెంట ఉంటాం.